మనకి కొన్ని కొన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి అవగాహన లేకపోతే ఆ వ్యవస్థల మీదన ఒక క్లారిటీ లేనట్టే ఇంకోటి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల మీద పూర్తి కమాండ్ అక్కడ అవగాహన అయితే పెంపొందించుకోవాలి కోర్టులలో సిబ్బంది పరిస్థితి ఏంటో తెలుసా మనం ఉదయం పూట్ల ఇంట్లో టిఫిను మధ్యాహ్నం భోజనము తర్వాత సాయంత్రం టిఫిను రాత్రి భోజనం అంటేనే వామ్ అనేస్తున్నాం అంత పనులు అనేసి స్విగ్గీలు జొమాటోలు లేకపోతే సందు చివరిన వెళ్ళి కొనుక్కొచ్చుకోవడాలు చేస్తున్నాం బట్ కోర్టు సిబ్బందికి బయట వాళ్ళని తెచ్చుకోవడానికి కుదరదు ఎందుకంటే జేబులోంచి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి రోజుకి మూడు వేల దాకా కేసులు వస్తూ ఉంటాయి వాళ్ళందరినీ పిలవాల లైన్లో పెట్టాల ఏది కాల్ వర్క్ ఉంటుంది పొద్దున పూట్ల ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కంటిన్యూస్గా టైప్ కొట్టేవాళ్ళు టైప్ కొడతానే ఉండాలి రెండో పక్కన అది అయ్యాక ఒక పక్కన ఫైల్ అడిగే వాళ్ళకి ఇవ్వాలి ఇంకో పక్కన ఆ తర్వాత జడ్జి గారు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు అవి తయారు చేసుకునేటువంటి పని ఉంటుంది ఏమన్నా అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందా ఇరుకిరుకు గదులు ఇరుకిరుకు హాల్సు అందులోనే వేలాది కేసులకు సంబంధించినటువంటి మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లాయర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ కుక్కీ మంచాలాగా కుక్కీ కుర్చీలు లేదంటే ఆ చెక్క కుర్చీలో లేదా వీళ్ళు సొంత డబ్బులతో పెట్టుకునేటువంటి కుర్చీలే ఎక్విప్మెంట్కి ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఉండవు ఇంకో పక్కన ఎవరిదన్నా కనుక సామాన్లు అవి సీల్ చేసి ఉంటే అవి విడుదల చేయడానికి సంబంధించిన అవి కొన్ని ఉంటాయి దుమ్ము పట్టిపోయి ఉంటాయి అవన్నీ దొలపడానికి మానవ వనరులు అతి పరిమితంగా ఉంటాయి అత్యధిక పని భారం భరిస్తూ ఉంటారు ఉదయం నుండి రాత్రి దాకా పని 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 ఆ అంత బర్డెన్ వాళ్ళ నెత్తిన ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు న్యాయస్థానాలలో క్రమంగా ఇంకా ఇంకా పెరుగుతోంది ఎందుకు అంటే మనుషులు ఎక్కువగా లిటిగేషన్స్ వైపుకి పోతూ ఉన్నారు దీనికి పరిష్కారాన్ని ఇప్పుడు ప్ర కోర్టులు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఎందుకంటే అనేక ఇష్యూల్లో సుమోటోగా తీసుకున్నటువంటి నేపథ్యం సాధారణంగా ఇతరత్రా చర్చకు వస్తాయి అక్కడ లేకపోతే డబ్బులు అడుగుతారు ప్రజానికి ఇట్లాంటివన్నీ వస్తాయి కరెక్ట్ అయితే దానికే కారణమవుతున్నటువంటిది ఏంటంటే ఈ మొత్తం క్రైసిస్ వీటిట్లో కొంత మనుషుల్ని సెట్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా ఇది జ సమాజం మీద ఎందుకు భారం పడుతుందంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు అసలు పట్టదు ఎందుకంటే కోర్టు కేసులు ఎదుర్కొనే వాళ్ళకి తెలుసు కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు బట్ మనం ఒక నాలుగు గంటల పాటు గట్టిగా కష్టపడితే గిలగిలాడిపోయేటువంటి సిచ్యుయేషన్ అయితే వాళ్ళు ఓ పక్కన అత్యంత మర్యాదకరంగా ప్రవర్తించాలి ఏది లాయర్లతోనైనా న్యాయమూర్తులతోనైనా వంగి వొంగినే వ్యవహరించుతారు అక్కడ వ్యవస్థకు సంబంధించి ఉన్నటువంటి సిస్టమ్ రెండో పక్కన ఇటు లాయర్లకి బాధ్యతగా సమాధానం చెబుతూ నవ్వుని చిరునవ్వుని పెదవుల మీద నుంచి పోనీయకుండా చేసుకుంటూ సాగిపోయేటువంటి వాళ్ళ పట్ల మనమేమో జాలి పడకపోయినా పర్లేదు కానీ ద్వేషించకుండా ఉంటే బెటరేమో